రకాలోకంకి స్వాగతం. 4-5 రోజుల క్రితము దినపత్రికలు, ఇంగ్లీష్ పత్రికలు ముఖ్యంగా, వాటి యొక్క బిజినెస్ పేజీలో ఒక చిన్న వార్త వచ్చింది. ఆ వార్త ఏంటంటే, అమెరికాకి చెందినటువంటి ఒమిడియార్ నెట్వర్క్ అనేటటువంటి కంపెనీ భారతదేశంలో తాను ఇక పెట్టుబడులు పెట్టబోవడం లేదని, ఉన్నటువంటి పెట్టుబడులు కమిట్మెంట్స్ అన్నిటినీ కూడాను 2024 డిసెంబర్ నాటికి ముగించేసి ఇక పెట్టే బేడా సర్దుకుని వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంది అన్నటువంటి వార్త అన్ని పత్రికల్లో వచ్చింది. సింగిల్ కాలంగా వచ్చింది, పెద్దగా ఎవరికి అర్థం కాకుండా వచ్చింది. ఈ వార్త సాధారణంగా ఎవరైనా చూసినట్లయితే పెద్దగా ఆ వార్తను ఎవరు పట్టించుకోరు. మామూలుగా షేర్లు, మార్కెట్లు, ఈ బిజినెస్ ట్రెండ్స్ వీటిని చదివేవాళ్ళు ఈ వార్తను చూస్తే పెద్దగా ఏమీ అనుకోరు. ఏదో ఒక వార్త అనుకుని వదిలివేసే ప్రమాదం ఉంది. అయితే ఈ ఒమిడియార్ నెట్వర్క్ ఏదైతే ఉందో, దీనిని ఇరానీ మూలానికి చెందినటువంటి ఫ్రెంచి పౌరుడు నడిపిస్తారు. అతని పేరు పియా ఒమిడియార్. అతను ఈబే పేరిట ఉన్నటువంటి సంస్థకి చెందినటువంటి వాడు. దానికి అధ్యక్షుడిగా పనిచేశారు కొంతకాలము. ఆయన సమాజం కోసము, ప్రజల బాగు కోసము, ప్రజల జీవన స్థితిగతుల్ని మెరుగుపరచడం కోసము ప్రపంచవ్యాప్తంగా డబ్బులు పెడుతున్నారు. ఫిలాంథ్రోపీ అంటే సమాజ సేవ కోసము దానం చేస్తున్నాడు. మీరు ఒమిడియార్ నెట్వర్క్కి సంబంధించి వెబ్సైట్లో వెళితే వాళ్ళు సమాజంలో చేంజ్ కోసం ఏం చేస్తున్నారు, వాళ్ళు కోరుకున్నటువంటి మార్పు కోసం ఎలా చేస్తున్నారు, జీవితాల్ని మెరుగుపరిచేందుకు ఎలా పనిచేస్తున్నారు, దానికి సంబంధించిన వివరాలు వస్తాయి. మన దేశంలో కూడాను 2010 నుంచి, అంటే 2014 లోకసభ ఎన్నికలకి ముందు, 2010 నుంచి 2009 లోకసభ ఎన్నికలు పూర్తయిన ఒక సంవత్సరానికి, 2010 నుంచి ఈ దేశంలో $500 మిలియన్ పెట్టుబడి పెట్టింది. అయితే ఈ పెట్టుబడిలో దాదాపు $150 మిలియన్ దేనికోసం పెట్టారు? స్వచ్ఛంద సంస్థలకు పెట్టారు. ఆ స్వచ్ఛంద సంస్థల్లో కూడాను దాదాపు 25 మీడియా సంస్థలకు పెట్టారు. 2014 నుంచి పెట్టుబడులు పెరిగినాయి, మీడియా సంస్థలకు డబ్బులు ఇచ్చారు. వీళ్ళు ఇచ్చేటటువంటి డబ్బులు తీసుకున్నటువంటి మీడియా రకరకాల కథనాల్ని రాస్తూ వచ్చింది. వాటికి కావలసినటువంటి ఫీడింగ్, అంటే ఆ మీడియా సంస్థల్లో వచ్చేటటువంటి వార్తలకు కావలసిన సమాచారం కూడా ఒమిడియార్ నెట్వర్క్ నుంచి డబ్బులు పొందేటటువంటి ఒక అంతర్జాతీయ సంస్థ నుంచి వచ్చాయి. ఈ ఒమిడియార్ నెట్వర్క్ నుంచి డబ్బులు తీసుకునే సంస్థకి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ సోర్సెస్, దాని ఆర్థిక స్రోతస్సుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే, ఈ ఒమిడియార్ నెట్వర్క్ డబ్బులు పెట్టినటువంటి చోట జార్జ్ సొరోస్ డబ్బులు కూడా ఉన్నాయి. ఇక జార్జ్ సొరోస్ ఎవరు ఈ కథ చెప్పనవసరం లేదు. జార్జ్ సొరోస్ నరేంద్ర మోదీని గద్దె దించడం కోసము భారతదేశంలో ఉన్నటువంటి జాతీయవాద ప్రభుత్వాన్ని తొలగించేందుకు $1 బిలియన్ పెట్టుబడి పెడతానని పబ్లిక్గా ప్రకటించిన వ్యక్తి. ఆయనకి ఈయనకి సంబంధం ఒమిడియార్ నెట్వర్క్కి, అదేవిధంగా జార్జ్ సొరోస్ యొక్క ఓపెన్ సొసైటీ ఫౌండేషన్కి ఏమిటి లింకు? జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళందరినీ కూడాను, వీళ్ళ యొక్క కార్యకలాపాలన్నీ కూడాను లెఫ్ట్, అల్ట్రా లెఫ్ట్, యాంటీ ఇండియా, యాంటీ మోదీ, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బలపడకూడదన్నటువంటి ప్రయత్నాల కోసం వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ఒమిడియార్ నెట్వర్క్ గతంలో యుక్రెయిన్లో డబ్బులు పెట్టింది. యుక్రెయిన్లో డబ్బులు పెట్టి ఇప్పుడున్నటువంటి జెలెన్స్కీని పదవిలోకి తీసుకొచ్చేందుకు అంతకు ముందున్నటువంటి రష్యాకి మిత్రుడైనటువంటి పాలకుడు, అతడిని తొలగించేందుకు, అతన్ని దేశం వదిలి పారిపోయేలా చేసేందుకు, యానుకోవిచ్ అతని పేరు, పారిపోయేలా చేసేందుకు ఈ ఒమిడియార్ నెట్వర్క్ పనిచేసింది. ఒమిడియార్ నెట్వర్క్ ఆఫ్రికాలో డబ్బు పెడుతుందండి. $150 మిలియన్ ఆఫ్రికాలో పెడుతోంది ఫ్యాక్ట్ చెకింగ్ కోసం. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, వాళ్లకు సంబంధించి అవి వెలువరిస్తున్నటువంటి వార్తలను అబద్ధాలుగా చూపించేందుకు ఫ్యాక్ట్ చెకింగ్లో $150 మిలియన్ పెడుతోంది. మన దేశంలో కూడాను 2021 నుంచి ఈ సంస్థ కార్యకలాపాల మీద మన ప్రభుత్వం నిఘా వేసింది. 2021 దీనికి FCRA, అంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టాన్ని చాలా కఠినంగా వర్తింపజేయడం జరిగింది. అయితే వీళ్ళు
ఈ ఎఫ్సిఆర్ఏ విభాగంలో పనిచేసే కొందరు అధికారులకు, కొందరు సిబ్బందికి లంచాలు ఇచ్చి వాళ్ళని తమ వైపు తిప్పుకుని ఎఫ్సిఆర్ఏ నిబంధనల్ని ఏదో రకంగా అతిక్రమించి తాము ఇక్కడ ఎవరికైతే సాయం చేయదలుచుకున్నారో వాళ్ళకి డబ్బులు పంపే ఏర్పాటు చేశారు. దాని మీద 2022 మేలో దాదాపు ఒక 35 సంస్థల మీద ఈ నెట్వర్క్కి సంబంధించినటువంటి దాదాపు ఒక 15-20 మంది కార్యకర్తల మీద, అందులో మన సికింద్రాబాద్కి చెందినటువంటి ఒక వ్యక్తి కూడా ఉన్నారు, వీళ్ళందరి మీద ప్రభుత్వం ఎన్ఐఏ దాడులు జరిపింది, ఈడీ దాడులు జరిగినాయి. దీంతో ఈ నెట్వర్క్కి ఇంకా ఈ దేశంలో తమ యొక్క గేమ్ ముందుకు వెళ్ళడం కష్టంగా ఉండబోతోంది అన్నది అర్థమైందో ఏమో. చిట్ట చివరి ప్రయత్నం 2024 చేద్దాము, మేలో ఎన్నికలు పూర్తయిన తర్వాత ఫలితాలని బట్టి డిసెంబర్లో నెమ్మదిగా తట్టా బేడా సర్దుకుని వెళ్ళిపోదాము. వీళ్ళ నుంచి డబ్బులు పొందుతున్నటువంటి సంస్థలు మన దేశంలో $150 మిలియన్ పొందుతున్నటువంటి సంస్థలలో ఢిల్లీ హంట్ ఉంది, దానిలో డబ్బులు పెట్టారు. అది స్వచ్ఛంద సంస్థ కాదు, కానీ న్యూస్ అగ్రిగేటర్, ప్రాంతీయ భాషల్లో ఉన్నటువంటి వార్తల్ని తీసుకొని ఢిల్లీ హంట్లో పెట్టారు. దానికి సంబంధించిన ప్రతిలిపి అనే ఇంకొక దానిలో పెట్టారు. న్యూస్ లాండ్రీలో కూడా పెట్టారు. న్యూస్ లాండ్రీ అనేది ఢిల్లీ నుంచి వెలువడేటువంటి అభినందన్ సేకరి చాలా పాపులర్ టీమ్, డిజిటల్ మీడియా పర్సనాలిటీ, ఆయన నడిపించిన న్యూస్ లాండ్రీలో పెట్టారు. ఈ న్యూస్ లాండ్రీ ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఇటీవల జరిగినప్పుడు ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు దక్షిణంలో ఉన్నటువంటి ద న్యూస్ మినిట్తో పాటు కలిపి, న్యూస్ లాండ్రీ ద న్యూస్ మినిట్ కలిసి లైవ్ ఇచ్చారు. లైవ్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే బీజేపీ గెలవడం మొదలైందో నెమ్మది నెమ్మదిగా నీరు గారుతూ పోయారు, అది వేరే విషయం. కానీ వీళ్ళు పర్సూ చేస్తున్నటువంటి ఎజెండా యాంటీ మోదీ ఎజెండా, యాంటీ ఇండియా ఎజెండా. ఈ విదేశాల నుంచి వచ్చేటటువంటి వార్తలు, ఇందులో డబ్బులు పొందేటువంటి ఒక సంస్థ ద వైర్. వైర్ని నడిపేటటువంటి వ్యక్తి అమెరికన్ సిటిజన్ సిద్ధార్థ వరదరాజన్, భారత పౌరుడు కాదు, అమెరికన్ పౌరుడు. ఆయన భార్య జేఎన్యూలో ప్రొఫెసర్, ఆమె నక్సలైట్లకు మద్దతుగా పుస్తకం రాసింది. నక్సలైట్ కార్యకలాపాల్లో స్వయంగా వెళ్ళి పాల్గొన్నటువంటి అనేక దాఖలాలు ఉన్నాయి. ఛత్తీస్గఢ్కు వెళ్ళి అక్కడ పాల్గొన్నటువంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి. మనము ద బుద్ధా ఇన్ ట్రాఫిక్ జామ్ సినిమాలో చూస్తే మనకి ఈ రకమైనటువంటి ఆపరేటివ్స్ ఎలా పనిచేస్తారో చాలా స్పష్టంగా అదే రకంగా పనిచేయటం జరుగుతుంది. వీళ్ళలో ఒక ఈ వైర్ సంస్థ పెగాసస్ కుంభకోణం అనేటువంటి పేరిట పెగాసస్ ఇష్యూని బయటకు తీసుకొచ్చింది. కుంభకోణం పదము వాడకూడదు, అది పవిత్రమైనటువంటి దేవాలయము, పొరపాటున అలవాటులో పొరపాటుగా వచ్చేసింది. జర్నలిజంలో ఈ విషయాన్ని చాలా కాలంగా నింపారు కాబట్టి స్కామ్ అనేదాన్ని పొరపాటున మనం కుంభకోణం అనేస్తున్నాము. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ పెగాసస్ వివాదం వచ్చినప్పుడు ఇది ద వైర్లో వచ్చింది. పెగాసస్ సంబంధించిన సమాచారం అంటే ఇండియాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులను, మీడియాను ట్రాక్ చేసేందుకు ఈ సాఫ్ట్వేర్ని భారత ప్రభుత్వం వాడుతోంది అని చెప్పి అప్పట్లో చాలా పెద్ద దుమారం రేగటం జరిగింది. వాస్తవం ఏమీ లేదని తేలింది. తర్వాత వివరాలు ఇవ్వమనగానే ఈ సంస్థలు, ఈ జర్నలిస్టులు ఎవరు కూడా తమ సెల్ ఫోన్స్ని ఇవ్వడానికి నిరాకరించారు, ఆరోపణ చేశారు, కానీ విచారణకు ఎవరూ ముందు రాలేదు. ఈ పెగాసస్ వార్త వైర్కి ఎలా వచ్చింది? వైర్కి ద ఫర్బిడన్ స్టోరీస్ అనేటటువంటి సంస్థ నుంచి వచ్చింది. ఈ ఫర్బిడన్ స్టోరీస్ అనే సంస్థ ఏమిటి? ఇది దేశ విదేశాలలో ఒమిడియార్ నెట్వర్క్ ఏ ఎజెండాను అయితే పుష్ చేయదలుచుకుందో ఆ ఎజెండాను పుష్ చేసేందుకు ఉపయోగించేటటువంటి సంస్థ. కాబట్టి ఈ లింకేజెస్ మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ ఆట ఇంకా సాగేటటువంటి సూచనలు కనిపించటం లేదో, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో భయంకరమైనటువంటి మెజారిటీతో బీజేపీ గెలిచిన తర్వాత 2024 కూడాను పప్పు లేదో ఉడికేటట్టుగా కనపడటం లేదు, ఇటు భారత ప్రభుత్వము ఎఫ్సిఆర్ఏది ప్రీ పర్మిషన్ కేటగిరీలో అంటే ముందస్తుగా పర్మిషన్ తీసుకోకుండా డబ్బులు పెట్టడానికి వీల్లేదని, ఆ తర్వాత ఈడీ దాడులు మరుసటి సంవత్సరం జరిగినాయి, ఇవన్నిటినీ చూసి ఇక్కడ ఇంకా తట్టాబేడ సర్దుకోవడం మంచిదన్నటువంటి భావంతో డిసెంబర్ 24 వాళ్ళు వెనక్కి వెళ్ళాలని, డిసెంబర్ 24 నాటికి తమ ఆపరేషన్స్ని ఆపేయాలి, కొత్తగా ఎవరికి కూడాను సాయం చేయకూడదు అని నిర్ణయించుకున్నారు. అంటే ఈ చిన్న వార్తగా మీడియాలో వచ్చినటువంటిది, మీరు మీడియా పేపర్స్ 2-3 రోజులు 5-6 రోజులు చూస్తే మీకు తెలిసిపోతుంది, కానీ ఈ చిన్న వార్త వెనుక ఇంత కథ ఉంది.
అది ఎందుకు విత్డ్రా అవుతున్నదంటే దాని వెనక ఇంత కథ ఉంది. ఎందుకు వచ్చింది అంటే రెజీమ్ చేంజ్ ఆపరేషన్లో భాగంగా వచ్చింది. ఎవరెవరికి ఫండ్ చేశారో వాళ్ళు, ఉదాహరణకి స్క్రాల్ అనేటటువంటి ఒక లెఫ్ట్ వెబ్సైట్ ఉంది. లెఫ్ట్ వెబ్సైట్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో మీరు వెళ్ళినట్లయితే మాకు ఒమిడిఆర్ నెట్వర్క్ నుంచి డబ్బులు వస్తున్నాయని వాళ్ళు ఓపెన్గా చెప్పుకున్నారు. దాపరికం ఏమీ లేదు. కానీ ఒమిడిఆర్ నెట్వర్క్ యొక్క ఎజెండాని మనము అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఇంకొక తమాషా ఉదాహరణ ఏంటంటే, వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు పొందే సంస్థల్లో ఏడిఆర్ డెమోక్రటిక్ రిఫార్మ్, ప్రజాస్వామ్య సంస్కరణ కోసం పనిచేస్తున్నామని చెప్పే ఒక సంస్థ కూడా డబ్బులు వస్తున్నాయి. ప్రతి ఎన్నికలకు ముందు ఎంతమంది నేరగాళ్ళు ఉన్నారు, లేకపోతే ఎంతమంది లక్షాధికారులు ఉన్నారు, ఇటువంటి వివరాలతో ఆ సంస్థ వస్తుంది, దానికి కూడా డబ్బులు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు కూడా ఒక ఎజెండాలో భాగంగా చెప్పవలసిన కొన్నింటిని మాత్రమే చెప్పి చాలా విషయాల్ని దాచిపెట్టి, చాలా సందర్భాల్లో కర్ణాటకలో ఏడీఆర్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను కొన్ని ప్రశ్నలు ఈ వీళ్ళ ప్రెస్ మీట్లో పాల్గొన్నప్పుడు, అప్పుడు ఎలక్షన్స్ కవర్ చేసినప్పుడు కొన్ని ప్రశ్నలు అడిగాను. వాళ్ళు జవాబు చెప్పడానికి బదులు ప్రెస్ మీట్ని వైండప్ చేసేశారు. అప్పుడు నేను కర్ణాటకలో డెప్యుటేషన్ మీద వెళ్ళాను. కాబట్టి ఇవన్నీ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఒక ఎజెండాలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ చిన్న వార్త వెనుక ఇంత పెద్ద కథ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.